గ్రేట్ అవార్డు ఏఎన్ఆర్ నేషనల్ అవార్డు కార్యక్రమం రేపు 17 జరగబోతుంది. దాదాపుగా 15-20 సంవత్సరాల క్రితం గ్రేట్ పర్సనాలిటీ తరతరాలకు కూడా అందరి గుండెల్లో జీవించే ఒక మహోన్నత వ్యక్తి అక్కినేని నాగేశ్వరరావు గారు. ఆయన ఒక నటుడిగారే కాకుండా ఆయన ఒక వ్యక్తిత్వం కానీ మానవత్వం ఉన్న వ్యక్తి, గొప్పత మనిషి. అటువంటి అక్కినేని నాగేశ్వరరావు గారు ఆయనకి దాదాపు వాళ్ళకి అవార్డు వచ్చినప్పుడు ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. సుబ్రహ్మణ్యం రెడ్డి గారు ఈ దాదాపు వాళ్ళకి అవార్డు అనేది ఆయన ఒక మహనీయ వ్యక్తి, ఆయన పేరున అవార్డు ఉంది. ఇప్పుడు నాకు అవార్డు వచ్చింది, నేను కూడా భవిష్యత్తులో ఏఎన్ఆర్ నేషనల్ అవార్డును ఒకటి స్థాపించి ఇంకా భవిష్యత్తులో నిన్న లేకపోయినా ఇప్పటికైనా కూడా నేను లేదు మా నాగార్జున దాన్ని మళ్ళీ క్యారీ చేసేట్లుగా ఆ అవార్డు ఒకటి స్థాపిస్తే ఎలా ఉంటుంది అంటే చాలా మంచి ఆలోచన ఉన్నాను. అయితే మీరు దానికి చైర్మన్గా ఉండాలి కమిటీకి, ఏఎన్ఆర్ అవార్డ్స్ కమిటీకి. దీన్ని చక్కగా చేద్దాము, నేషనల్ లెవెల్లో గొప్ప గొప్ప వ్యక్తులు ఇద్దాము అన్నాడు ఇది ఫిల్మ్ ఇండస్ట్రీలో. సో అదే రకంగా గొప్ప స్టార్స్ ఫస్ట్ అసెంబ్లీస్ట్కి ఇచ్చాం, తర్వాత దేవ్ ఆనంద్, వజయంతిమాల, హేమమాలిని, బాలచందర్, ఇలా శ్యామ్ బెనగల్, తర్వాత అమితాబ్ బచ్చన్, తర్వాత రాజమౌళి, ఇట్లా అందరూ నేషన్ రాజమౌళి కూడా ఇంటర్నేషనల్ పర్సనాలిటీ అయ్యాడు కాబట్టి అట్లా ఆ విధంగా అందరు గొప్ప ఆర్టిస్టులకి, టెక్నీషియన్స్కి వాళ్ళకి అవార్డ్స్ ఇస్తా వచ్చాం. ఈ 2 సంవత్సరాలు కొంచెం గ్యాప్ వచ్చింది, నాగార్జున కొంచెం వేరే బిజీగా ఉండి అది 2 సంవత్సరాలు కలిపి చేద్దాం అనుకున్నాం. ఇప్పుడు ఈ 2 సంవత్సరాలు కూడా ఏంటంటే 1 సంవత్సరం శ్రీదేవి, ఆయన యాక్చువల్గా ఆఖరి రోజుల్లో కోరుకోరు శ్రీదేవికి ఇవాళ అవార్డు అని చెప్పేవాడు నాగేశ్వరరావు గారు. మన తెలుగు అమ్మాయిగా ఉండి జాతీయ స్థాయిలో ఎంతో కీర్తి సంపాదించి అందరం గర్వించేటువంటి ఒక మహానేత అయ్యి ఈరోజు మొన్న లేకపోయినా ఆ అమ్మాయి శ్రీదేవి ఎప్పుడు మనలోనే జీవిస్తుంది. ఆమె నటన చాతుర్యం, ఆ అమ్మాయి యొక్క అందం అద్భుతం అన్నమాట. సో శ్రీదేవి యొక్క అవార్డు. అదే రకంగా మరొక తెలుగు అమ్మాయి, యాక్చువల్గా 100కి 100 రూపాయలు తెలుగు అమ్మాయి, అమ్మాయి కూడా ప్రధాన రేఖ. రేఖ కూడా అద్భుతంగా జాతీయ స్థాయిలో ఎంతో పేరు తీసుకుని వచ్చింది. మనకి అందరూ కలిగించేటువంటి అమ్మాయి అని మదర్ తంగ్ తొలిగే, మరి ఆమె కూడా అవార్డు ఇంకో సెకండ్ ఇయర్కి అవార్డు ఇస్తే బాగుంటుందని మేము నిర్ణయించాము నిధులు. అదే రకంగా ఇప్పుడు రేపు 15వ తారీఖున సాయంకాలం 5 గంటలకి అన్నపూర్ణ స్టూడియోలో ఎంతో వైభవంగా ఈ కార్యక్రమం జరగబోతుంది, ఈ ఏఎన్ఆర్ నేషనల్ అవార్డు. సో ఏఎన్ఆర్ నేషనల్ అవార్డుకి 1 సంవత్సరం శ్రీదేవి తరఫున బోని కపూర్, ఆమె అమ్మాయిలు చిల్లని ఇద్దరు వస్తారు ముగ్గురు. అదే రకంగా రేఖ వస్తుంది, ఆమె అవార్డు తీసుకుంటుంది. ఇప్పుడు ఏ దేవైన ఒక విషయం చెప్పాలి, నాగార్జుని మెచ్చుకోవాలి. కారణం ఏంటంటే అంత జ్ఞాపకంగా తండ్రి కోరిక నెరవేర్చాలని. మామూలుగా అందరూ అలా ఉన్నారు, ఇందులో ఇప్పుడు రోజుల్లో మోడర్న్ డేస్లో పిల్లలు తండ్రి అంటే మర్చి ప్రేమ ఉంటుందో తర్వాత మర్చిపోతారు, బిజీగా ఉంటారు. వాళ్ళ తండ్రి జ్ఞాపకం ఉండదు, తండ్రి ఆలోచన జ్ఞాపకం ఉండవు, తండ్రి కోరికలు జ్ఞాపకం ఉండడం కష్టం ఈ రోజుల్లో, కొద్ది మందికే ఉంటుంది. కానీ నాగార్జున తండ్రి కోరికని మనసులో ఉంచుకుని అయ్యో మా ఫాదర్ ఈ నేషనల్ అవార్డు పెట్టాడు, ఈ అవార్డు దీన్ని బ్రహ్మాండంగా చేయాలి అని ఆయన మళ్ళీ ఆయన చేతికి వచ్చిన తర్వాత ఈ పదాలు ఫేమస్ గ్రేట్ పర్సనాలిటీ అమితాబ్ బచ్చన్కి అవార్డు ఇచ్చాడు. తర్వాత రాజమౌళి ఈక్వల్ దిగ్గజైనటువంటి ఆయనకి ఇచ్చారు. ఇప్పుడు కూడా ఇద్దరు కూడా టాప్ పర్సన్ ఇస్తున్నాం. కాబట్టి నాగార్జున అంత జ్ఞాపకంగా తండ్రి కోరిక నెరవేర్చిందని నేను హృదయపూర్వకంగా ఆయన్ని అభినందిస్తున్నాను. నేనే కాదు మొత్తం తెలుగు ప్రేక్షకులందరూ కూడా ఆయన అభినందిస్తారు. ఎందుకంటే అక్కినేని నాగేశ్వరరావు గారు అంటే మళ్ళీ ఇంకో అటువంటి అక్కినేని సార్ చూడలేము జీవితంలో, అంత మహనీయ వ్యక్తి. నాకు అప్పుడప్పుడు కళ్ళు కూడా వస్తుంటారు ఆయన, అంత నేను మనసులో వ్యక్తి అనమాట. సో ఆయన పేరుతో వచ్చిన వాళ్ళకి అదృష్టవంతులు అంతే. ఏఎన్ఆర్ నేషనల్ అవార్డు విన్నర్ ఈజ్ ఎ గ్రేట్ ఈవెంట్. సో దానికి మేమిద్దరం కూడా దాన్ని చూసి జాగ్రత్తగా తోకలు వేసి మంచి వ్యక్తికి అవార్డు ఇవ్వాలి. సో 10 సంవత్సరం కూడా ఈ అవార్డు జరుగుతూనే ఉంటుంది. ఇది నాగార్జున వాళ్ళ తండ్రి కోరిక తెలియజేస్తూ ఈరోజు రేపు 15వ తారీఖు అవార్డు జరగబోతుంది కాబట్టి
కిరణ్ మాస్టర్ గారి ఆత్మ ఎంత సంతోషిస్తుందో పైనుంచి చూసి ఆయన నా అనుపూర్ణ స్టూడియోలో నీ అవార్డు జరుగుతుందని చెప్పి ఎంతో సంతోషిస్తాడు. ఆయన హృదయపూర్వకంగా అభినందిస్తాం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు iDream and hit the bell icon. Please subscribe to iDream. iDream ni subscribe cheyandi. Hi, this is Nidhi Agarwal. For more videos, please subscribe to iDream. And please subscribe. Please subscribe to iDream channel and subscribe. Press the bell icon for more updates. Subscribe to iDream. Subscribe to iDream. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.